మచ్చలేని మంచితనంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న మెగాస్టార్ చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. చిరంజీవిపై మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఏలూరులో చిరంజీవి అభిమానులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మంత్రుల చిత్రపటాలను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే చిరంజీవి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులు జల్లా హరికృష్ణ, మారం హనుమంతరావు తదితరులు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి యథారాజా తథా ప్రజా అన్నట్లుగా ఉంటే అతని మంత్రులు కూడా అలాగే ఉంటారని తెలిపారు. గత ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తూ అతని గొయ్యి ఆయనే తవ్వుకుంటున్నాడని తెలిపారు. చిరంజీవి గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని, పిచ్చివాగుడు పిచ్చి చేష్టలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ చిరంజీవి గారు అన్న మాట ఏమన్నా పెద్ద విషయమా? ఇది రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే మాట. చిరంజీవి గారి సంస్కారం గురించి యావత్తు రెండు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులకే కాదు, ప్రజలకు కూడా ఆయన సంస్కారం ఏంటో తెలుసు. ఇంకొక విషయం ఈ మంత్రులకు చెప్పడం జరుగుతుంది, ఈ ప్రభుత్వానికి చిరంజీవి గారి గురించి ఎంత దిగజారి మాట్లాడితే రోజు రోజుకి మీ ప్రతిష్ట దిగజారిపోద్ది. మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టు, భస్మాస రాస్తూ మీ నెత్తి మీద మీరే పెట్టుకున్నట్టు. మరి ఒక్కొక్కసారి చెప్తున్నాం, చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఒక వ్యక్తులు కాదు, సామూహిక శక్తులు. వాళ్ళ ఫ్యాన్సే కాదు, వాళ్ళ ఇళ్లలో పెద్దలు ఉంటారు, పిన్నలు ఉంటారు, లేడీస్ ఉంటారు, వీళ్ళందరూ ముక్తకంఠంతో రాబోయే రోజుల్లో ఓటు మీరు చెప్తారు. చిరంజీవి గారు ఎన్ని సేవా కార్యక్రమం చేస్తున్నారు, 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో మొగుడు లేని మహారాజుగా ఉంటూ ఫ్రమ్ ది బిగినింగ్ డే కానించి ఈ రోజు కూడా తనకు వచ్చే డబ్బుల్లో ప్రజలకు కానీ కార్మిక సంఘాలకే కానీ రాష్ట్రంలో బ్లడ్ బ్యాంక్ హై బ్యాంక్ ఏంటి ఈ రోజు డెవలప్ అయిందంటే ఎంతోమంది ప్రజలు ఆయన సేవలు వినియోగించుకుంటారు. దట్ ఈ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఒక కళాకారుడు కాదు, ప్రజల మనిషి. ఆయన పెట్టుకుని మీ స్థాయి ఏంటి? మీరు మినిస్టర్లు అయితే అవ్వచ్చు, మీరు ఎప్పుడయ్యారు మినిస్టర్లు? మీరు ఎమ్మెల్యేలు ఎప్పుడయ్యారు? మేము అందరం ఓట్లేస్తే కదా మీరు అయ్యారు. మేము ఓట్లేకపోతే మీరు సామాన్య మనుషులు. ఈ రోజు సామాన్య మనుషులు సంస్కారంగా ఉంటున్నారు, మరి మీరు ఎలా ఉంటున్నారు? సంస్కారం నేర్చుకోవాలి మాలాంటి వాళ్ళ దగ్గర. చిరంజీవి గారు లాంటి వ్యక్తిని మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తాం, బుద్ధి చెప్తాం. గెద్ద దింపే రోజులకి ఈ రోజు మీరు పిచ్చి ప్రలాపాలు ఈ రోజు నాంది అనుకుంటున్నాం మేము. జాగ్రత్త, కబడతార్. చిరంజీవి గారు జోలికి వస్తే యావత్తు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు, వాళ్ళు తాలూకా సేవా సంఘాలు చేసే సంస్కర్తలు ఉన్నారు. వీళ్ళందరూ మీ భర్తం పడతారని చెప్పి ఈ ఏలూరు ఈ సినిమాల సెంటర్ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నటువంటి సేవా కార్యక్రమం అంటే నిదర్శన, సేవ అనే పదాన్ని లోకానికి నేర్పిందే మెగా ఫ్యామిలీ. అటువంటి సేవా కార్యక్రమాల్లో కానీ ఎటువంటి మచ్చలేని మంచితనంతో ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా గెలుచుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఆయన అన్న మాటకి ఈరోజు ప్రతి పనికి మాలిన విధవ కూడా పిచ్చివాగుడు పిచ్చి ప్రలాపం పెడతా ఉన్నారు. దానికి ప్రతి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఏ రాజకీయాతంగా ప్రతి పార్టీ ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసివేసే విషయంగా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు వాగుతా ఉన్నారు. వాళ్ళ కొడాలి నాని పిచ్చివాగుడు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు యథారాజా తథా ప్రజలాగా ఆయన పరిపాలన ఎలా ఉందా, ఆయన విధానాలు ఎలా ఉందా, ఆయన శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ అలాగే ఉన్నారు. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారే కాకుండా గతంలో చూసాం రజనీకాంత్ గారు, ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అంటే భారతదేశవ్యాప్తంగా కూడా చిరంజీవి గారు లాగా ఆయన ఎంతో మంచి వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సభా మర్యాదగా ఒక మీకు నచ్చిన మనిషి అయితే అవ్వచ్చు, ఒక నాయకుడు చేసిన మంచిని ఆయన తెలియజేస్తే మిమ్మల్ని విమర్శించకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అతను కూడా తోలనాడి పిచ్చి పిచ్చి వాక్యలు మాట్లాడే కొడాలని నీ స్థాయి ఏంటి?
నువ్వు గొట్ట పాండుగా నీ క్యారెక్టర్ ఏంటో నీ స్థాయి ఏంటో ప్రతి వాళ్ళకి కూడా తెలుసు. నువ్వు గతంలో రెండు సార్లు గెలుచున్నా కూడా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మామూలుగా ఉన్నావు కాబట్టి గెలవడం జరిగింది. అప్పుడు కూడా అక్కడ నీకు ఎక్కువగా మద్దతు ఇచ్చింది మెగా ఫ్యామిలీ అండ్ కాపు సామాజిక వర్గ ప్రజలే. అటువంటిది ఈ రోజు నువ్వు ఈ పరిపాలన ఈ ప్రభుత్వం వచ్చిన కానీ నువ్వు వాగే పిచ్చి వాగుడు కానీ పిచ్చి చేష్టలు కానీ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంది. అసలు కొడాలనే కానీ వాళ్ళు గుడివాడ బస్టాండ్ గురించి చుట్టే సముద్రం లాగానే గుడివాడ బస్టాండ్ గురించి ఎన్నిసార్లు పోస్టులు పెడితే ఎంతమంది మాట్లాడితే మాట్లాడి సమాధానం చెప్పలేదు. నువ్వు చిరంజీవి గారు మాట్లాడిన మాటకి నువ్వు పిచ్చి వాగుడు మాట్లాడుతూ చిరంజీవి గారిని పకోడీ స్థాయితో స్థాయి అంటే నీ స్థాయి కాదు నీ స్థాయి ఏమన్నారు సన్నాసేదవ. అలాగే ఏదైతే సినీ పరిశ్రమ నుంచి వచ్చిందో ఇవాళ అందరితో కూడా డైమండ్ రాణిగా పిలువబడుతా ఉందో రోజా తన శాఖకు సంబంధించింది కానీ ప్రజల సమస్య గురించి కానీ ఒకరోజు కూడా మాట్లాడకుండా పిచ్చి వాగుడు పిచ్చి ప్రారంభం చేస్తూ అదే చిరంజీవి గారి దగ్గర దేహి అంటూ బతినాడుకున్న వ్యక్తి ఈ రోజు చిరంజీవి గారి గురించి కామెంట్ చేయడం అంటే అసలు చిరంజీవి గారు లాంటి వ్యక్తి దేశవ్యాప్తంగా ఉన్న ఎక్కడైనా సరే ఏ పార్టీలో వ్యక్తులను కూడా చిరంజీవి గారిని మించిన ఒక మంచి వ్యక్తి అనేది లేదు. చిరంజీవి గారు లాంటి మంచి వ్యక్తి మీద విమర్శ చేస్తే అది ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి మీ ముఖం మీద పడుతుందని చెప్పి ఇప్పుడు సోదరుడు మారవన్ మంత్రా గారు చెప్పినట్లుగా మీ గొయ్యి మీరే తవ్వుకుంటా ఉన్నారు. ఇప్పటి వరకు మీకు ఏ ఓటు బ్యాంక్ ఉందో అందులో అత్యధిక శాతం మెగా ఫ్యామిలీ అభిమానులు మెగా ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి పార్టీలో ఏ కులంలో ఏ సామాజిక వర్గంలో ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు అన్న ఇవాళ ఈ మాటలతో మీకు తీవ్ర బొక్క ఏర్పడిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అది మీరు గమనించుకుని మీ పార్టీలో ఉన్న పిచ్చి కుక్కలను నోరు మూసి చిరంజీవి గారి జోలికి వెళ్లకుండా బేషరతుగా వీళ్ళందరితో కూడా క్షమాపణ చెప్పించాలని చెప్పి అఖిల భారత చిరంజీవి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.